గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక చిన్న వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్. సో మేము యాక్చువల్లీ డిన్నర్ చేయడానికని బయటకు వచ్చాము. 4 మంత్స్ తర్వాత ఇదే రావడం అనమాట. సో మేము అనుకోకుండా డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము పిస్తా హౌస్లో హైదరాబాద్. సో లోపలికి వచ్చేసాము. పిస్తా హౌస్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ హలీమ్ అన్నమాట. యాక్చువల్లీ ఈరోజు సండే, సో అస్సలు ఖాళీ లేదు. మమ్మల్ని వెయిట్ చేయమన్నారు మినిమం 20 మినిట్స్ ఆఫ్ టైం. చూసారు కదా ఎలా నిండిపోయినాయో, ప్రతి సీటు నిండిపోయిందన్నమాట. సో మేము వెయిట్ చేస్తున్నాము. రంజాన్ సీజన్లో హలీమ్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. చాలా డెలీషియస్గా క్వాలిటీగా చేస్తారు పిస్తా హౌస్లో. సో ఇక్కడ మేము ఈరోజు డిన్నర్ చేయడానికి వచ్చాము. వెయిట్ ఏరియా కూడా మాకు ఖాళీ లేదు. సో ఈరోజు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ గ్యాప్ తీసుకుని ఈరోజు నేను చేస్తున్నాను అన్నమాట వీడియో. 4 మంత్స్ అయిపోయింది, ఇది నా 5th మంత్. కొంచెం బాగానే నడుస్తున్నాను కానీ ఎక్కువ నడవలేను. సో ఇక్కడ మా వెయిట్ ఏరియాలో ఇది పెట్టారు చూడండి, ఎక్వేరియం. చాలా కలర్ఫుల్గా ఫిషెస్ కనిపిస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి. చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను మీతోని. ఇక్కడ చూసారా, మనకి హాయ్ చెప్తుంది. వైట్ అండ్ బ్లాక్ ప్యాచెస్, ఆరెంజ్ ప్యాచెస్, రెడ్ ప్యాచెస్ ఉన్న ఫిష్ ఇవి. యాక్చువల్లీ దీన్ని కొహక్కు అంటారనమాట. ఇది ఆర్నమెంటల్ వెరైటీ అంటారంట ఈ స్పెషీని. సో ఇది ఒరిజినేటెడ్ ఫ్రమ్ జపాన్. ఇవి మోస్ట్లీ మనకి ఈ ఎక్వేరియమ్స్లోనే డెకరేటివ్ పీసెస్లా పెడతారు వీటిని. అండ్ నెక్స్ట్ ఈ బ్లాక్ ఫిష్ చూసారు కదా, దీన్ని షార్క్ క్యాట్ ఫిష్ అంటారు. ఇది ఓన్లీ ప్లాంట్ ఈటింగ్ యానిమల్ అనమాట. అండ్ నెక్స్ట్ అక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది గోల్డ్ ఫిష్ అనమాట. ఇది కూడా ఫ్రెష్ వాటర్ ఫిషే. చాలా మంచిగా ఉన్నాయన్నమాట ఫిషెస్ అన్నీ, కలర్ఫుల్గా. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది వాటిని చూసి. పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. సో ఇంకా జనం అయితే వస్తూనే ఉన్నారు, ఖాళీ అవ్వట్లేదు అసలు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ మా టర్న్ ఇప్పుడు వచ్చింది, మమ్మల్ని పిలిచారు. సో మా సీట్లోకి మేము వెళ్తున్నాము. మేము స్పెషల్లీ హలీమ్ తినడానికి వచ్చాం కాబట్టి మేము హలీమ్ ఆర్డర్ చేసేసాం ముందే. సో ఇంకా మెయిన్ కోర్స్ ఏదన్నా చూస్తున్నాం అన్నమాట. నాకు ఎక్కువ చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అంటే ఇష్టము. దమ్ బిర్యానీ రెగ్యులర్ బోర్ కొట్టేసింది. సో ఈరోజు ఇంకొక వెరైటీగా చికెన్ 65 బిర్యానీ ఆర్డర్ చేస్తున్నామన్నమాట. సో చూపిస్తాను చూడండి, రెస్టారెంట్ మొత్తం ఎలా ఫిల్ అయిపోయిందో. అటు సైడ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు కూర్చుంటారు, ఇటు ఫ్యామిలీ సెక్షను. సో ఇదంతా ఫ్యామిలీ సెక్షనే. ఎక్కువ మంది వస్తే కనుక రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో కూర్చుంటారు. సో నేను మా ప్రిన్స్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హలీమ్. ప్రిన్స్ అంత ఎక్కువ తినదు మోస్ట్లీ. హలీమ్ ఫేమస్ కాబట్టి నేను ఇయర్లీ ఒకసారన్నా పిస్తా హౌస్లో హలీమ్ తింటాను. నేనేమంత ఫుడ్డీ కాదు, నాకు ఎక్కువ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం ఇష్టం ఉండదు, ఏదైనా సెలెక్టివ్గానే తింటాను. సో చూడండి, హలీమ్ వచ్చేసింది కలర్ఫుల్గా. దాని మీద నిమ్మకాయ అండ్ పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఘీ కూడా వేస్తారు. ఘీ అయితే చాలా బాగా వేస్తారు వీళ్ళు హలీమ్లో. సో నేను టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో తిన్నాక చెప్తాను. చాలా రంజాన్ సీజన్లో వెరీ వెరీ డెలీషియస్ ఐటమ్ అన్నమాట. ముస్లిమ్స్కి ఒక స్పెషల్ డిష్ అన్నమాట ఇది. 19 అవర్స్ పడుతుంది హలీమ్ ప్రిపేర్ చేయడానికి. టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ మా మెయిన్ కోర్స్ కూడా వచ్చేసింది చికెన్ 65 బిర్యానీ. మాకు సర్వ్ చేసేసారు, మేము తినేసాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో డిన్నర్ స్టార్ట్ చేస్తాము. డిన్నర్ అయిపోయాక నేను మళ్ళీ మీతో కంటిన్యూ చేస్తాను. యాక్చువల్లీ హలీమ్ ఇంకా కొంచెం మిగిలిపోయింది మా ఇద్దరికి. ఆ ఒక్క సింగిల్ బౌల్ ఎక్కువైపోయింది. సో మా డిన్నర్ తర్వాత మేము ఇక్కడ డ్రింక్ ఆర్డర్ చేసాము. ఇది కురసావ్ డ్రింక్ అన్నమాట. చాలా డెలీషియస్గా ఉంది, డిఫరెంట్ ఫ్లేవర్ అన్నమాట.
మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే ట్రై చేయండి కురసావ్. సో డిఫరెంట్ ఫ్లేవర్తో బాగుంది, యూ షుడ్ ట్రై దట్. ఐస్ పీసెస్ వేసి ఆ కూల్ డ్రింక్ తాగుతుంటే చాలా డెలీషియస్గా ఉంది ఆఫ్టర్ స్పైసీ బిర్యానీ. మేమైతే ఎంజాయ్ చేసాము. సో దట్స్ ఆల్. సో ఈరోజు వ్లాగ్ అంతేనండి, చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాము ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. సో ఫస్ట్ టైం డిన్నర్కి వచ్చాము ఆఫ్టర్ 4 మంత్స్. ఇది 5th మంత్ నడుస్తుందన్నమాట నాకు. సో బై గాడ్స్ గ్రేస్ కొంచెం బాగానే రికవర్ అయ్యాను. ఇంకా టైం పడుతుంది ఫుల్గా రికవర్ అవ్వడానికి, పెయిన్ వస్తుంది బట్ మేనేజ్ చేస్తున్నాను. వాక్ చేయడం అయితే తప్పదు కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.